అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆనాస్ కిచెన్. బిర్యానీలో ఎన్నో రకాలైన బిర్యానీలు తయారు చేస్తూ ఉంటాము. ఈరోజు నేను పంచకాయ బిర్యానీ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. చికెన్ బిర్యానీ తిన్నవాళ్ళు ఈ విధంగా పంచకాయ బిర్యానీ తయారు చేసుకోండి. అసలు చెప్పే వరకు తెలియదండి, అంత టేస్ట్గా ఉంటుంది. పంచకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఒక 15 మినిట్స్ వరకు నానపెట్టే ముందు ఒక 2-3 టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసి నానపెట్టేసుకోండి. ఈ పంచకాయ ముక్కలు ఈ విధంగానే బయట తురుగుతాయి. వాటర్ అనేది యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుని పంచకాయ ముక్కలు నల్లబడిపోతాయి. ఈ విధంగా నానపెట్టేసుకొని ఈ పంచకాయ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదే విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా రైస్ అనేది స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ నేను పెద్ద గిన్నెలో ఒక 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఈ మరుగుతున్న వాటర్లోనే ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ పుదీనా, ఇది జీరా గానీ సాజీరా గానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీరా యాడ్ చేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్నానండి ఈ మరుగుతున్న వాటర్లోనే. ఇలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం వల్ల బాస్మతి రైస్ చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీకు బాస్మతి రైస్ ఎలా కుక్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఒక వీడియో పెట్టానండి, కావాలంటే చూడండి ఒకసారినండి. నిమ్మకాయ అంతా కూడా ఈ విధంగా పిండేస్తున్నాను. స్టార్ అండి, చిన్న ముక్క దాల్చిన చెక్క, పెద్ద యాలక్కాయ, ఇక్కడ 1-2 యాలకులు, 4 ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసిన వెంటనే ఒక 2 పొంగులు వస్తే చాలండి. ఈ బాస్మతి రైస్ అంతా కూడా వేస్తున్నానండి. ఇవి ఒక 80% వచ్చే వరకు కూడా మనం స్టీమ్ చేసుకోవాలి. పట్టుకొని చూస్తే కొద్దిగా ఈ విధంగా ఈజీగా కట్ అయిపోవాలి. నేను సపరేట్ చేసేస్తున్నాను. కింద ఇక్కడ ఈ గిన్నె ఇలాగా పెట్టి ఈ విధంగా యాడ్ చేసేసేయండి. ఈ యొక్క గిన్నెలో నేను ఇక్కడ వాటర్ మరిగిస్తున్నానండి. ఇక్కడ మరుగుతున్న వాటర్లోనే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. 70% వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి ఇది, 1 టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొంగానే పీసెస్ అయిపోవాలా, అంతవరకు కూడా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. స్టవ్ బంద్ చేసేసుకుందాము. ఉడికించుకున్న పంచకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి. ఒక పెద్ద బౌల్ ఈ మసాలాలన్నీ కూడా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను, 1 గుప్పుడు పుదీనా గుప్పుడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం 5 లేక 6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి చీల్చేసి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కొద్దిగా ఫ్రై చేసిన ఆనియన్స్ అండి, 1 గుప్పుడు జాజికాయ. ఈ విధంగా తురిమేసి ఈ విధంగా బిర్యానీలో జాజికాయ వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. మసాలా అంతా కూడా బాగా పట్టించేసేయాలండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ఘీ మ్యారినేట్ చేసుకున్నంత కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. 2 మినిట్స్ వరకు కూడా ఫ్రై పంచకాయ ముక్కలన్నీ కూడా ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి పంచకాయ బిర్యానీ. తప్పకుండా ఇదే చేసి నాకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. పండి 1 కప్ కంటే కొద్దిగా వెల్త్గా తీసుకున్నాను. పెరుగు యాడ్ చేస్తున్నాను, ఇది ఫ్రెష్ పెరుగేనండి, పుల్లడి పెరుగు కాదు. ఇక్కడ ఇవన్నీ వేగుతూ ఉండగానే కొద్దిగా అండి నేను ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. నిమ్స్ వేగిపోయిన వెంటనే కూడా ఒక నేను కొద్దిగా ఒక 2 గరిటలు అనేది పక్కన పెడుతున్నాను. ఈ విధంగా స్టీమ్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ అంతా కూడా దీనిపైన యాడ్ చేసేస్తున్నాను. మళ్ళీ 1 లేయర్ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను స్టీమ్ రైస్. మళ్ళీ ఇవి మన ముక్కాయ మొత్తం కూడా ముక్కలన్నీ కూడా యాడ్ చేసేస్తాను. ఈ పైన కొద్దిగా కొత్తిమీర అండి, ఇంకొప్పుడు పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాండి, నెయ్యి యాడ్ చేసేసుకుంటే, బిర్యానీ మసాలా పౌడరు. దీని మీద మూత పెట్టేసుకున్నాను, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1-2 మినిట్స్ వరకు కూడా మనకి పంచకాయ బిర్యానీ రెడీ అయిపోతుందండి. స్మెల్ వచ్చేస్తుందండి, చాలా బాగుంది. ఇక్కడ దీంట్లో నేను ఏ కలర్స్ వేయలేదండి. మీకు ఇష్టమైతే కనుక కలర్స్ కూడా వేసుకోవచ్చు. కేసరి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో ఇలా ఉంటుందండి బిర్యానీ. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. పంచకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. పంచకాయ బిర్యానీ ఈ విధంగా ట్రై చేయండి. ఎంతమంది పంచకాయ బిర్యానీ ఇష్టం అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్